ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడిని ఆయన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన మన్నా అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన దేవుడు మనలను ప్రేమించి ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దినదినము కూడా ఆయన ఆశీర్వాదాలతో మనలను నింపుతూ ఉన్నారు. అయితే ఆయన ఇస్తున్న ఇట్టి ఆశీర్వాదములను మనము పొందుకుని ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదనమాట. దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు కీర్తనకారుడు 115 కీర్తన 16 వచనంలో అంటున్నాడు, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నర్లకిచ్చి ఉన్నాడు అంటున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా మనను ఆశీర్వదిస్తున్నాడంట. ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఆయన సృష్టించిన భూమిని మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. మరి ఆదిలో ఆయన సృష్టిని చేసినప్పుడు సృష్టిలో మానవులమైన మనలను కూడా చేసుకుని మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నారు. ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది, భూమిని లోపరుచుకోవాలి, భూమిని నిండించాలి, ఫలించాలి. అది దేవుని యొక్క ఆశీర్వాదమై ఉంది. అయితే ఆ వాక్యమును బట్టి మనం చూస్తున్నప్పుడు భూమిని ఆయన మనకు ఇచ్చారు అంటే భూమి మీద మనకు అధికారం ఇచ్చారు. 8:6-8 మనం చూసినట్లయితే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రిందని ఉంచి ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడు. ఈ భూమిని ఆయన ఇచ్చాడు అంటే భూమి మీద ఉన్న ఆయన చేతి పని మీద మనకు అధికారం ఇచ్చాడు. అట్టి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడంట. అట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న మనము ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్తుతించేవారంగా ఉండాలి, గణపరిచేవారంగా ఉండాలి, మహిమపరిచేవారంగా ఉండాలి. ఎన్నో మేలులు మనం పొందుకుంటూ, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుడు ఏం చేశాడు, ఏ మేలు చేశాడు, ఏ ఆశీర్వాదం ఇచ్చాడు అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. ఇట్టి మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, ఈ భూమిని నేను నీకు ఇచ్చి ఉన్నాను, ఇది ఈ భూమిని నేను నీకు ఒక ఆశీర్వాదంగా ఇచ్చాను, కాబట్టి ఇట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ భూమి మీద ఆయన నామ మహిమార్థమై అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేసి మనను ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణీభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మీ వాక్కు కొరకే మీకు స్తోత్రాలు. మీ పిల్లలమైన మమ్మను ప్రేమించి ఆశీర్వదించి ఈ భూమిని మాకు ఒక ఆశీర్వాదకరంగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇటు భూమి మీద ఉంటున్న మేము ప్రభువా, నీ ఆశీర్వాదములు ఇంకా పొందుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి ఈ మాటలు విన్న బిడ్డలు. ఎవరు ఏ ఆశీర్వాదం కొరకు ఈ భూమి మీద ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువా, అటు రీతిగా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, మీ దీములతో నింపండి ప్రభువా. ఎట్టి ప్రార్థన అవసరత కలిగి ఉదయకాల సమయంలో నీ వైపు చూస్తున్నారో అటు అవసరతలన్నీ కూడా తీర్చండి. మీ శక్తితో బలంతో నింపండి, నీ కృపతో నింపండి. ప్రతి అవసరతలు తీర్చి మీ నామఘనత కొరకు మమ్మల్ని అందరినీ బలపరిచి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.